చేనేత రంగ అభివృద్ధికి కొత్త వారిని ప్రోత్సహించేందుకు చేనేత మగ్గల పోటీలు నిర్వహించడం అభినందనీయమని చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో రాష్ట్ర చేనేత జనసమాఖ్య హ్యాండ్లూమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా చేనేత మగ్గాల పోటీలు నిర్వహించారు. పోటీల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి, మాజీ ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహన్రావు మాట్లాడారు. నిర్దేశించిన సమయంలో ఆకర్షణీయమైన డిజైన్లు నేతనేసిన ముగ్గురు చేనేత కార్మికులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కండీలు చుట్టడం, అచ్చులు అతకడం, మొల కట్టడం వంటి చేనేత ఉపవృత్తుల పోటీలు నిర్వహించారు. ఆయా వృత్తుల్లో ప్రతిభ చూపిన కార్మికులకు బహుమతులను అందజేశారు. చీరాల దీనికి వచ్చేటప్పటికి కట్టడానికి ఇది మన వృత్తులు చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక తోట చేరి గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి భిన్నమైనటువంటి వాతావరణం నడుపుతాం. ప్రభుత్వ పరంగా కూడా ఇంకా సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఇందాక ఒక రికమెండేషన్ కూడా ఇచ్చారు. దానికి ఆ వస్తువుని తయారు చేసేటప్పటికి 30 నుంచి 60 మధ్యన పడుతుంది. అట్లాంటి ఏదైనా గవర్నమెంట్ ఇచ్చి కనుక సహకారం అందిస్తే మాకు కూడా వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడేమో మన దీంట్లోకి వచ్చేటువంటి సొసైటీ ఓనర్స్ కానివ్వండి, లేకపోతే పనిచేసేటువంటి వాళ్ళు కానివ్వండి, చిరసంగంగా దాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చెప్పారు. అంటే ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు, మేము ముందు చేస్తా ఉన్నాను. అందులో పైగా మా హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ సంబంధించి టీడీ గారు, ఏడీ గారు, ఆయన ఏడీ గారు చెప్పాడు, నాకు సంతోషం సార్, నాకు ఏదో అందరికీ ప్రదేశాలు నేను తక్కువ కష్టపడ్డాను కానీ నేను మంత్రుల దగ్గర వీడి దగ్గర పనిచేసుకుంటూ వచ్చాను. అదే పట్టుపట్టి నేను మన వేట పాలని మండలం స్పెషల్ ఆఫీసర్కి వేయించుకున్నాం. ఎందుకంటే మనకి ఈ సమస్యల మీద అవగాహన ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ నుంచి మనం పెద్దది పనిచేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి దీంతో పర్సనల్గా వాళ్ళకి వస్తారు. వాళ్ళ గైడెన్స్ మనం తీసుకోవటం, మనం గైడెన్స్ వాళ్ళకి ఇవ్వటమా, లేకపోతే ఇంకేమైనా కార్యక్రమాలు తీసుకొని మనం ఈ చేయడానికి గురి ఇట్లాంటి అన్నీ చూసాం. చాలా చోట్ల నేను ఇంకా ఉంటే చిన్న మగ్గం పెట్టుకుని ఇంట్లో ఉండేదానికి కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగ్గ వాళ్ళు అందరూ కూడా జాగ్రత్త చేస్తారు. పది మంది పట్టాలి వాళ్ళు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారో అవన్నీ తొందరలోనే కార్యక్రమాలన్నీ కూడా షార్ట్అవుట్ చేస్తారు.